హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వి అకాడమీ. ఐఎమ్ టీ వెంకటేష్, వేదిక్ మ్యాథ్స్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ట్రైనర్. వ్యూవర్స్ ఎవరైతే ఈ ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మ్యాథ్స్లోని క్యాలిక్యులేషన్స్ని ఈజీగా చేయడం కోసం వేదిక్ మ్యాథ్స్లోని రూల్స్ ఉపయోగించి చేర్చండి. దాంట్లో భాగంగా ఆల్రెడీ నేను ఒక 9 రూల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో వారు డిస్క్రిప్షన్లోని లింక్ ఆధారంగా చూడొచ్చు. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు రూల్ 10 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో మొత్తాన్ని చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. రూల్ 10లో భాగంగా మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 21 అండ్ 14? సో మీలో ఎవరైనా దీని యొక్క ఆన్సర్ని 5 సెకండ్స్లో తెచ్చుకోగలరో లేదో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. రూల్ 10 యొక్క టైటిల్ చూసినట్టయితే క్రిస్ క్రాస్ సిస్టమ్ ఆఫ్ మల్టిప్లికేషన్. సో ఈ క్రిస్ క్రాస్ సిస్టమ్ ద్వారా మీరు ఏవైనా 2 2-డిజిట్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ కానివ్వండి, 2 3-డిజిట్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ కానివ్వండి, 2 4-డిజిట్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ కానివ్వండి, వాటిని ఈజీగా చేయొచ్చు. సో ఈ రూల్ 10లో మీకు 2 2-డిజిట్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నో క్యారీ ఓవర్ అని ఉంది. సో క్యారీ ఓవర్ అంటే ఏంటి, నో క్యారీ ఓవర్ అంటే ఏంటో మీకు ఫర్దర్గా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దామండి. సో ఈజీగా 3 స్టెప్స్లో మనము దీని యొక్క ఆన్సర్ తెచ్చుకోవచ్చు. సో ఈ 21 ఇంటూ 14ని నేను హారిజాంటల్గా కాకుండా ఒకదాని కింద ఒకటి రాశానండి. ఫస్ట్ 21 రాశాను, దాని కింద 14 అనేది రాశాను. సో జస్ట్ ఇది మీ కన్వీనియన్స్ కోసమే, మీకు అర్థం కావడం కోసం ఇలా రాశాను. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఇమేజ్ ఉందండి, దీన్ని చూసినట్లయితే 2 2-డిజిట్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ని క్రిస్ క్రాస్ సిస్టమ్ ద్వారా ఎలా చేయాలో మీకు ఈ ఇమేజ్ తెలియజేస్తుంది. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మొదటగా మీరు 2 యూనిట్ డిజిట్స్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ తీసుకొని రాసుకోవాలి. దాని తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వాటిని యాడ్ చేసి రాసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ స్టెప్లో 10th ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని మల్టిప్లై చేసి రాసుకోవాలి. సో జస్ట్ 3 స్టెప్స్ అండి. వీటిని మనం ఇప్పుడు మన ఎగ్జాంపుల్కి అప్లై చేద్దాము. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, 2 యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని మల్టిప్లై చేసి రాసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి 2 యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ 1 అండ్ 4. వీటి ప్రొడక్ట్ ఎంత వస్తుందండి, 1 ఇంటూ 4 4. సో నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. అదేవిధంగా సెకండ్ స్టెప్, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వాటిని యాడ్ చేయాలి. అంటే 2 ఇంటూ 4 ఎంత అండి, అందరికీ తెలుసు 8. అదేవిధంగా 1 ఇంటూ 1 1. సో 8 ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో దాన్ని నేను ఇక్కడ రాసేస్తున్నాను. ఇది సెకండ్ స్టెప్. మనకి లాస్ట్ స్టెప్ ఏంటంటే, 10th ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని మల్టిప్లై చేసి రాసుకోవాలి. అంటే 2 ఇంటూ 1 2. సో నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. సో మనకి ఇది ఫైనల్ ఆన్సర్, 294 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. జస్ట్ 3 స్టెప్స్ అండి. యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని మల్టిప్లై చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసి రాసుకోవాలి, తర్వాత 10th ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని మల్టిప్లై చేసి రాసుకోవాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్ చూడొచ్చు. 12 ఇంటూ 21. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని మల్టిప్లై చేసి రాసుకోవాలి. 2 ఇంటూ 1 2, నోట్ చేసేసాను. సెకండ్ స్టెప్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 2 4. సో 1 ప్లస్ 4 ఎంత వస్తుంది, 5. సో ఇది నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను, ఇది మీ యొక్క సెకండ్ స్టెప్. లాస్ట్ స్టెప్, 10th ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని మల్టిప్లై చేయాలి, 1 ఇంటూ 2 2. సో 252 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ ఇంకా మీకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. వీటి యొక్క ఆన్సర్స్ని మీరు కమెంట్స్లో తెలియజేయచ్చు. మీరు ఇప్పటిదాకా ఈ 2 ఎగ్జాంపుల్స్ని చూసినట్లయితే ఎక్కడా కూడా క్యారీ ఓవర్ లేదండి. క్యారీ ఓవర్ అంటే మీరు ఏదైనా 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు 2-డిజిట్ నెంబర్ కనుక వస్తే అప్పుడు క్యారీ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. కానీ మనకి ఇప్పటిదాకా ఎక్కడా కూడా 2-డిజిట్ నెంబర్ అనేది మల్టిప్లై చేస్తే రాలేదు. సో కాబట్టి ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా
నో క్యారీ ఓవర్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు క్యారీ ఓవర్ వస్తే ఎలా చేయాలో మీకు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్తానండి. సో ఇక్కడ చూడొచ్చు, క్యారీ ఓవర్ ఇన్వాల్వ్డ్ ఎగ్జాంపుల్ 23 ఇంటూ 14. సో సిమిలర్గా నేను ఒకదాని కింద ఒకటి నోట్ చేసుకున్నాను, 23 దాని కింద 14. ఫస్ట్ స్టెప్ ఏంటి, యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. చేస్తే ఎంత వస్తుందండి, 3 ఇంటూ 4 12 వస్తుంది. సో మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా ఇక్కడ సింగిల్ డిజిట్ మాత్రమే రాసుకోవాలి, రిమైనింగ్ 1 అనేది క్యారీ ఓవర్గా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సెకండ్ స్టెప్, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 4 8 ప్లస్ 1 ఇంటూ 3 3 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ క్యారీ ఓవర్ ఎంత ఉందండి, 1 అనేది ఉంది. సో 1 తీసుకుంటున్నాను. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే వచ్చేది 12. ఇక్కడ కూడా మళ్ళీ మనకి 2-డిజిట్ నెంబర్ వచ్చిందండి, కానీ మనం రాసుకోవాల్సింది కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే, అంటే 2 మాత్రమే రాసుకోవాలి. మళ్ళీ క్యారీ ఓవర్ 1 అనేది ఉండడం జరిగింది ఇక్కడ కూడా. లాస్ట్ స్టెప్ ఏంటి, టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 1 2 వస్తుంది. సో ఈ 2కి క్యారీ ఓవర్ని కలిపితే 2 ప్లస్ 1 3. సో 3 అనేది రాస్తున్నాను. సో 322 ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 23 అండ్ 14. మీరు ఇక్కడ చూడొచ్చు, స్టెప్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఆల్రెడీ. సో వీటిని కూడా మీరు అబ్జర్వ్ అనేది చేయొచ్చు. సో ఇంకొక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దామండి. సో 12 అండ్ 18, ప్రొడక్ట్ ఆఫ్ 12 అండ్ 18. సో దీంట్లో కూడా క్యారీ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఫస్ట్ స్టెప్, 2 ఇంటూ 8 16 వస్తుంది, కానీ మనం రాసుకోవాల్సింది 6 మాత్రమే, 1 అనేది క్యారీ ఓవర్. అదేవిధంగా సెకండ్ స్టెప్ క్రాస్ మల్టిప్లికేషన్, 1 ఇంటూ 8 8 ప్లస్ 1 ఇంటూ 2 2 ప్లస్ ఆల్రెడీ 1 క్యారీ ఓవర్గా ఉంది. సో మొత్తం ఎంత వస్తుంది, వీటిని యాడ్ చేస్తే 11 వస్తుంది. ఇక్కడ కూడా 2-డిజిట్ నెంబర్ అనేది రావడం జరిగింది, కానీ మనం రాసుకోవాల్సింది సింగిల్ డిజిట్ మాత్రమే. సో మళ్ళీ క్యారీ ఓవర్ ఎంత ఉందండి, 1 అనేది క్యారీ ఓవర్. సో లాస్ట్ స్టెప్, టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ మల్టిప్లికేషన్, 1 ఇంటూ 1 1 ప్లస్ ఆల్రెడీ క్యారీ ఓవర్ 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 1 2. సో 216 ఇస్ ద ఆన్సర్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు కనుక అర్థమైతే రిమైనింగ్ 2 క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేసి ఆన్సర్స్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఎక్కడ ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా మీరు కమెంట్స్లో అడగొచ్చు, నేను వాటికి క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. సో మీకు ఈ రూల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రూల్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.